వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ రాయల్ ఇంజనీర్స్. మీరు చూస్తున్న వీడియో మల్టీ పర్పస్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్, డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ లో మనము లివర్ ఆపరేటర్ ద్వారా మనకు ఫంక్షనింగ్ అవుతుంది గేర్. మన గేర్ అప్ అండ్ ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేయడం వల్ల డై పైకి కిందికి మూవ్ అవుతుంటది. ఇప్పుడు చూడండి, షీట్ పెట్టారు, రైట్ హ్యాండ్ తో గేర్ మూవ్ చేస్తారు. మూవ్ చేయడం వల్ల డై పైకి నుంచి కిందికి వస్తుంది. ఈ మిషన్ యొక్క డీలక్స్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటే దీంట్లో మనం బఫే ప్లేట్, దొడ్డు ప్లేట్, లావు ప్లేట్, స్టాండింగ్ ప్లేట్ తయారు చేసుకుంటే అట్ ద సేమ్ టైం అనదర్ డై లో మనము సిట్టింగ్ ప్లేట్స్, కంసాల్ ప్లేట్స్, సన్న ప్లేట్స్ తయారు చేసుకుంటే అట్ ద సేమ్ టైం మనం డైలు మార్చుకుని టిఫిన్ ప్లేస్, డ్రింకింగ్ ప్లేస్, బేకరీ ప్లేస్, నూనె కప్పులు, ప్రసాదం కప్పులు తయారు చేసుకోవచ్చని కోరుతున్నాను. మీకు రాయల్ ఇంజనీరింగ్ వస్తున్న స్పెషల్ గా మల్టీపర్పస్ ఆల్ టైప్ ఆఫ్ ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ మిషన్ యొక్క డైలు బేరింగ్ డైల్ అంటారు. ఈ డైలో మనము బఫే ప్లేట్లు, సిట్టింగ్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, పానీపూరి కప్పులు, ప్రసాదం కప్పులు అన్ని రకాలుగా ఈ మిషన్ లో తయారు చేసుకోవచ్చు. ఈ రాయల్ ఇంజనీర్స్ మల్టీపర్పస్ మరిన్ని వివరాలకి తదుపరి వీడియోలో మీరు చూడండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసమై బెల్ ఐకాన్, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ధన్యవాదాలు. మీకు ఇప్పుడు చూస్తున్న ఈ చిన్న చిన్న ప్లేట్స్, ఈ చిన్న చిన్న కప్పులు అనేది టిఫిన్ ప్లేట్స్ లో వాడతారు. స్నాక్స్ మనకు మార్కెట్ లో ఎక్కువ బేకరీలలో కానీ, టిఫిన్ సెంటర్లలో కానీ, మనకు ఇంకా చిన్నపిల్లల బర్త్డే ప్లేట్స్ కానీ ఈ విధంగా మనకు టిఫిన్ ప్లేట్స్ ఎక్కువ వాడతారు. సో బేకరీలలో కూడా ఎక్కువ దొరుకుతాయి మనకు చిన్న చిన్న ప్లేట్స్. ఈ విధంగా మనకు అన్ని రకాలుగా మన ప్లేట్లు మనం మిషన్ లో తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ల రేట్, ఈ మిషన్ల రేటుని చూసు. సో బఫే ప్లేట్ ఏ విధంగా ఉంటే, బఫే ప్లేట్ రాబెట్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఈ బఫే ప్లేట్ రాబెట్ షీట్ మీకు 12x12 సైజ్ ప్లేట్, 12x12 ఉంది తయారైన ప్లేట్. మీకు రాబెట్ షీట్ అయితే 13x13. సో మీకు సిట్టింగ్ ప్లేట్ ఈ విధంగా ఉంటే, సిట్టింగ్ ప్లేట్ షీట్ రాబెట్ లో మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు సిట్టింగ్ ప్లేట్ మీకు 14 inches సిట్టింగ్ ప్లేట్ ఉంటాయి కదా, మనకి ఈ సిట్టింగ్ ప్లేట్ రావడం షీట్ 15, 15, 15 రావడానికి. సో ఇప్పుడు బఫే ప్లేట్ అయినా మీకు సిట్టింగ్ ప్లేట్ అయినా మీకు వచ్చే లాభాలు ఎంత ఉంటాయంటే, ప్లేట్ మీద మినిమం 10-15 కంపల్సరిగా ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికి ధన్యవాదములు. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ కోసమే బెల్ ఐకాన్, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. జై హింద్.